మంచిది. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. నిత్యోపదేశ కాండము 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువు. ప్రకటన గ్రంథము 13వ నిత్యోపదేశ కాండము 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. కృపగల తండ్రి పరిశుద్ధమైన ప్రభు అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచిన ప్రత్యక్షమవమని వినగలిగి చెవించి గ్రహించు హృదయం నిబిడ్లకు మీరు అనుగ్రహించి అల్లరి శక్తులు దురాత్మ శక్తులు బంధించి మీ ఆత్మసన్నిధి మా మధ్యలో సంచరింప చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మంచి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఇంకొంచెం గట్టిగా అలా చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుపోయిన వాక్య భాగంలో ఆయన మిమ్మలను పరీక్షించుటకు మీ యొద్దకు వచ్చును. ఇక్కడ భక్తులు తెలియపరుస్తూ ఉన్న ఒక మాట, ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి మీ యొద్దకు రాబోతూ ఉన్నాను. ఇప్పుడు మనకు స్కూల్లో చదువుకుంటున్న వారికి తెలుసు, స్కూల్లో కాదండి, అది మన ఉద్యోగాల స్థలంలో కూడా మనం గమనిస్తే స్క్వాడ్ అంటారు, ఇన్స్పెక్షన్ అంటారు అది, అంతే కదా. స్కూల్ చదివేటప్పుడు ఇన్స్పెక్షన్ వస్తున్నారని అంటారు. అంటే మన స్కూల్ యొక్క అధికారులు, దాన్ని నడిపించే పరిపాలకులు, నాయకులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే పరీక్షించేదానికి వస్తారు. అంటే అసలు పిల్లలు క్రమంగా బడికి వస్తున్నారా, క్రమంగా వారు పాటలు పాటలు క్షమించండి, క్రమంగా వారు చదువుకుంటున్నారా, వారు యూనిఫామ్ క్రమంగా ఉంటుందా, వాళ్ళు తింటున్న తిండి ఈ స్కూల్లో బడిలో పెట్టే తిండి క్లారిటీగా క్వాలిటీగా ఉంటుందా, క్రమంగా ఉంటుందా, పిల్లలకి ఏమైనా కొరత ఉందా అని ఇన్స్పెక్షన్ వస్తారు. అంటే పరీక్షించేదానికి వస్తారు. ఈ వ్యవహారం మనకు పనుల దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సడన్గా ఉన్నట్లుగా ఉండి రౌండ్స్ వస్తారు అధికారులు. మీకు వస్తారా రారా అప్పుడప్పుడు? వస్తారు. ఎందుకని వస్తారు అని అంటే వీళ్ళు నిజంగా పనిచేస్తున్నారా, లేకపోతే ఎక్కడన్నా పోయి ముచ్చట్లు పెట్టారా? వీళ్ళు నిజంగానే పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే పనిచేస్తున్నట్టు నటిస్తున్నారా? పని జరుగుతుందా, లేకపోతే పని జరుగుతున్న వారి యొక్క అవసరతలు ఇక్కడ ఉన్న అధికారులు తీరుస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నారా, వాళ్ళు బాధ పెడుతున్నారా, వాళ్ళు సంతోషంగా పనిచేస్తున్నారా, లేకపోతే బాధతో పనిచేస్తున్నారా అనేది పరీక్షించడానికి అప్పుడప్పుడు అధికారులు ఇన్స్పెక్షన్ వస్తారు. ఇది బడిలో కానీ కాలేజీలో కానీ మనం చేస్తున్న పనులలో కానీ. మీకు ఇంకొక మాట చెప్పనా, వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్పెక్షన్ వస్తారు. ఇప్పుడు ఒక ఫుడ్ అమ్ముతున్నారు అనుకోండి, భోజనాలు అమ్ముతున్నారు అనుకోండి, అకస్మాత్తుగా ఫుడ్ కార్పొరేషన్ నుండి వస్తారు. అంటే ఆ క్వాలిటీ వాళ్ళు పెడుతున్న అన్నము, ప్రజలు కొనుక్కుంటున్న అన్నము, వీళ్ళు పెట్టిన ఖరీదుకి, వీళ్ళు ఇచ్చే ఖరీదుకి, అంటే ప్రజలు ఇచ్చే ఖరీదుకి వీళ్ళు దానికి తగిన క్వాలిటీ ఇస్తున్నారా, వీరు వేసే బియ్యము క్వాలిటీ అయిన బియ్యమేనా, వేస్తున్న మాస్టర్కి అనుభవం ఉందా, ఇవన్నీ పరీక్షిస్తారు. ఎందుకంటే ఈ పరీక్ష లేకపోతే, ఈ అధికారులు కానీ ఆ చర్య తీసుకోకపోతే అక్కడ భోజనాలు తీసుకుంటున్న ఆ ప్రజలు పరిస్థితులు తారుమారైపోతాయి కాబట్టి, వారు అనారోగ్యం పాలైపోతారు కాబట్టి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు తెలియకుండా సడన్ గా ఇన్స్పెక్షన్ వచ్చేస్తారు.
ఎందుకంటే ఆ వ్యాపారం చేస్తున్న వారు నిజంగా యదార్థమైన వ్యాపారం చేస్తున్నారా, వారు తీసుకుంటున్న డబ్బుకి సరైన క్వాలిటీ భోజనం పెడుతున్నారా అనే క్లారిటీ చేస్తారు. ఇన్స్పెక్షన్ వస్తారు, స్కూల్ ఇన్స్పెక్షన్ వస్తారు, ఉద్యోగాల దగ్గర ఇన్స్పెక్షన్ వస్తారు, వ్యాపారముల దగ్గర ఇన్స్పెక్షన్ వస్తారు. నా ప్రియమైన దేవుని పెట్టారా, అయితే ప్రభు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వారిని పరీక్షించేదానికి వారి యొద్దకు రాబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను వారిని పరీక్షించబోతున్నాను, నేను వారిని పరీక్షించుటకు నేను వారి యొద్దకు రాబోతున్నాను. మనము నూరావాలేసయ్యా అని పాడుతున్నాం. ఎప్పుడు ఇదే నువ్వు రావాలి రావాలి రావాలి, ఆయన వస్తే ఏమవుతుంది తెలీదా, అది అర్థం కాక నువ్వు రావాయేసయ్యా వస్తాగండి ఆయన రాడా అని చెప్పేసి మనం కలవర పడుతున్నా, రమ్మ చెప్పి కలవర పడుతున్నా. ఆయన వచ్చే సమయం ఒకటి, ఆయన వచ్చేటప్పుడు నిన్ను పరీక్షిస్తాడు అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. నేను బాధలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను నాయన, అయ్యా నేను ఏడుస్తూ ఉన్నాను, నన్ను లేవలెత్తనయ్యా, నా కన్నీటిని తుడవండి ప్రభువా, అయ్యా నా బాధను తొలగించండి ప్రభువా, నువ్వు రా ప్రభువా అనే సబ్జెక్ట్ వేరైతే ఆయనకై ఆయనే వచ్చే సమయం ఉంటుంది. నువ్వు పిలవలసిన అవసరం లేదు, నువ్వు బతిమలాడవలసిన అవసరం లేదు, నువ్వు పాటలు పాడవలసిన అవసరం లేదు, నువ్వు ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు. ఆయనే ఒక దినమున అకస్మాత్తుగా నీ వద్దకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యానంటే నిన్ను కుంగి నిన్ను లేవనెత్తేదాని కొరకు కాదు, నీ బాధ నుంచి విడిపించడం కొరకు కాదు, ఏడుస్తానికి తుడిచేదాని కాదు, కానీ ఆయన నీ అందుకు వచ్చేది ఎందుకంటే నిన్ను పరీక్షించేదానికి నీ అందుకు రాబోతుంది. హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తాడు ఆయన వచ్చి, నిన్ను పరీక్షించేదానికి ఆయన రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆయన మనల్ని ఏం పరీక్షించాలి, ఏం పరీక్షించేదానికి రాబోతున్నాడు ఆయన? ఎంబా ప్రశాంత్ వచ్చినవా, నా ప్రియులారా, ఏం పరీక్షించేదానికి రాబోతున్నాడు ఆయన అనంటే అక్కడే ఉంటుంది, మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవాను యొక్కకు రాబోతున్నాడు. దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రాబోతున్నాడు ఆయన? నిన్ను బలపరిచేదానికి ఆయన వచ్చే సబ్జెక్టు వేరు, నువ్వు ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ కన్నీటిని తుడిచే దాంట్లో ఏ మార్పు లేదు, ఖచ్చితంగా ఆయన వస్తాడు. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరికి ఆయన సమీపస్తులే ఉంది బైబిల్లో. కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి, నువ్వు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు కన్నీటి మార్గం నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ యొద్దకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీ కన్నీటి తుడుస్తాడు. అది నువ్వు పిలిచే సబ్జెక్ట్, అది అది వేరు. నీ బాధలలో ఉన్నప్పుడు నువ్వు ఆయన పిలిచేటప్పుడు ఆయన యొద్దకు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, అయితే సబ్జెక్ట్ వేరు. అయితే ఇక్కడ ప్రభు నువ్వు పిలిచి వచ్చేది కాదు, ఆయనకై ఆయనే రాబోతూ ఉన్నాడు, ఆయనకై ఆయనే వెతుక్కొని రాబోతూ ఉన్నాడు, ఆయనకై ఆయనే నీకు సమీపంగా రాబోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎందుకు వస్తున్నాడంటే నిన్ను ఇన్స్పెక్షన్ చేసేదానికి వస్తున్నాడు, నిన్ను పరీక్షించేదానికి వస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు పరీక్షించేదానికి వస్తున్నాడనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమై ఉన్న మనము, ఆయన పేరు పెట్టబడిన మనము, ఆయన రక్తము చేత కడగబడుతూ ఉన్న మనము, ఆయన ప్రేమను రుచి చూసిన మనము, ఇప్పుడు ఆ ప్రేమ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము ఆయన మీద చూపుతున్నామో లేదో అనేది పరీక్ష చేయడానికి ఆయన మన యొక్కకు రాబోతూ ఉన్నాడు. ప్రతి విషయాలకు పరీక్ష ఉండాలండి, అది ఒక్క చదువుకే కాదు, లేకపోతే పనులలో చేరేదానికి, ఇంటర్వ్యూలో మాత్రమే కాదు పరీక్షలు, మన ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా కొన్ని పరీక్షలు అవసరం. మన ఆధ్యాత్మికమైన జీవితాలకి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా కావాలి.
అందులో ఒకటి ప్రభు అంటున్నాడు, వీరిలో నా మీద వీళ్ళు చూపిన పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో వాళ్ళు నా మీద చూపించిన ఆ ప్రేమ ఇప్పుడు ఉండదో లేదో నేను వారి పరీక్షించడానికి వారి యొక్కకు రాబోతూ ఉన్నాను. దేవుడు మనములు ప్రేమించేదే పెద్ద సబ్జెక్ట్ అనుకుంటాం మనం, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే మనము దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 90 విషయాలు దేవుడికి జయం కలుగు చేస్తాడు, ఒక్క విషయంలో పోయిందా ప్రేమిస్తున్నావా లేదా అబ్బా? 90 విషయాలు నీకు విజయం ఇస్తే ఒక విషయంలో నీకు కొంచెం ఆలస్యమైతే ఎంత కోపం వచ్చింది తల్లి. ఇప్పుడు అదే నువ్వు అన్ని విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు దేవుని ఎదుట, అన్ని విషయములలో నిరుత్సాహ పరిచేస్తున్నవే, అన్ని విషయములలో ఆ దేవుడి యందు నువ్వు చూపుతున్న ప్రేమ నీలో కనిపించలేకపోతుంది. కారణం ఏంటి? నా ప్రేమల దేవుని బిడ్డరా, ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే మొదట మీరు నా మీద చూపుతూ ఉన్న ఆ ప్రేమ మీలో ఉన్నదో లేదో మీరు పరీక్షించాలి. దేవునికి మహిమ కలుగునగాక. అదే అందు అన్ని సంఘాలలో ప్రభుదాస్ అన్న ఇదిను, అన్ని సంఘాలలో ముందు జనం ఎక్కువ ఉంటాం వెనకాల తక్కువ ఉంటాం. ఏంటి కొంతమంది అంటారు త్వాకలా ఉంటుంది అంటారు కదండి, ఇదే సాధైపోతుంది. ప్రియులారా గమనించండి, మనము మనలను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా, దేవాన్ని మనల్ని ప్రేమిస్తున్నావా లేదా అనే సబ్జెక్ట్ వేరు. కానీ నీవు దేవుడిని నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ఆయన రక్తము చెత్త కడగబడి ఆయన సన్నిధిలో సహవాసంలో సభ్యత్వము పొంది ఆయన రాజ్యముడు గురించి అన్ని వివరములు గుర్తెరిగిన నీవు ఇంకా ఆయనను ప్రేమించకపోవటం ఏంటి? నా ప్రేమని దేవుని పెట్టారా, ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఇప్పుడు ప్రభు చెప్తున్న వారు ఏంటంటే దేవుని ప్రేమించని వారు కాదు. అసలు దేవుని మేము ఎప్పుడు ప్రేమించలేదండి అన్నవాళ్ళు కాదు. నా వైపు చూడండి, ఏమమ్మా తిరిమిసి ఎంత దూరం అనుకో, పుష్ప ఎంత దూరం తిరిమిసి నీ చెప్పు, 8 కిలోమీటర్లు? అది కాదు, నిన్న రారాదా వచ్చి రాజ్యం కదా కొంచెం మాట్లాడరాదా? ఏమ్మ ప్రైజ్లో ఏది ఆ ప్రైజ్ నా వైపు చూడడం అంటే టెన్షన్ చేసేస్తాం రా, ఎట చేస్తాం పురుషత్వం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చెప్పారు అది చెప్పి నాకు ఇదొక చెప్పు. ఏం చెప్పాను వాక్యం చెప్పానా? ఇంకా వాక్యం చెప్పకుండా ముసలం ముసలి కథ చెప్పానే చెప్పు, వాక్యమేలే ఇది. అప్పుడప్పుడు వాక్యం చెప్పేది ట్రాఫిక్ జామ్ అయితే ఇది ఆ లీడ్ నడిపింపు రాదు, పరిశుద్ధాత్మ నడిపింపు. నేను అర్థం చేసుకునే తల్లులు కాదు మీరు. ఏందమ్మ పౌడర్ పూసుకోకుండా వచ్చిన వాడు ఎక్కడికి వచ్చినా కలుగుతుంది. ఏమమ్మ నేను వద్దని ఇంట్లో ఉండమని చెప్పి నేను కూర చేసి పెట్టి వచ్చిన, నువ్వు ఎందుకు వచ్చినవో అని అంటాడు. వచ్చి సరే వచ్చిందని వచ్చినలే, ఇంత కూర మీద మూత పెట్టినా లేదా అని అడుగుతున్నాడు. వచ్చి ఇవన్నీ మాట్లాడే షోదా
టెన్షన్ అయిపోతుంది. ప్రిల్లరా, ఈరు యేసు ప్రభుని ప్రేమించని వారా అంటే కాదు, వీరు యేసు ప్రభుని వీరు దేవుని ప్రేమించిన వారే. వాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వాళ్ళు దేవుని ప్రేమించిన వారే. అయితే దేవుని ప్రేమించిన వారి అందుకు దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకనంటే వారు నన్ను ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించేదానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా వైపు చూడండి, దేవుడిని వీరు ప్రేమిస్తున్నారు కదా, నా మాటకు అందరు సమాధానం చెప్పండి, దేవుణ్ణి వీళ్ళు ప్రేమిస్తున్నారా లేదా? చెప్పలేదండి. ఇంతకు మీరు ప్రేమిస్తున్నారు లేదా? ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారు? ఎంత ప్రేమిస్తున్నారండి? ఆవులు అంత ప్రేమిస్తున్నారా, లేకపోతే ఆపకాయ ఎంత ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తారు యేసు ప్రభుని? చాలా ప్రేమిస్తున్నారా? ఇప్పుడు వీరు యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు, అది దేవునికి తెలుసు. దేవుని ఇశ్రాయేలీయులు ప్రేమిస్తున్నారని దేవునికి తెలిసి మళ్ళీ వీళ్ళని పరీక్షించడానికి ఎందుకు వస్తున్నాడు? అని మీకు అర్థమైందా లేదండి? నేను చెప్పాలనుకున్నా చెప్పేస్తాను. ఇప్పుడు నేను వారి యొక్కకు రాబోతున్నాను, వారిని పరీక్షించడానికి రాబోతున్నాను. ఏం పరీక్షించబోతున్నాడనంటే వారు నన్ను ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించడానికి వస్తానన్న. వీళ్ళు ఆల్రెడీ దేవుణ్ణి ఎరగని వాళ్ళ ప్రేమించిన వారని కాదు, వీళ్ళు దేవుని ప్రేమించేవారు, దేవుని గుర్తిరిగిన వారు. మరి దేవుని ప్రేమించే వీపుటలు ఎందుకు మరలా దేవుడు ఎందుకు వస్తున్నాడు? మరలా వీళ్ళు ప్రేమిస్తున్నారో లేదో పరీక్షించడానికి వీరందరూ రాబోతున్నారని ఎందుకు అంటున్నాడు? నా ప్రియులారా, మీరు గమనించండి, ఎందుకు అంటున్నాడంటే ఆడ మొదట మనం చదివిన వాక్య భాగంలో ఉంటుంది, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యములనైనను చేసి నీవు, అదిగో ఆ మాట, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుము రమ్మని చెప్పిన అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. కొంతమంది మీ మధ్యలో లేస్తారు, కొంతమంది ప్రవక్తలు మీ మధ్యలో లేస్తారు, కొంతమంది కలలు కనువారు మీ మధ్యలో లేస్తారు. వారు మీరు ఎరుగని, ఆ మాట చూడండి రెండో వాక్యంలో, నీవు ఎరుగని, మీరు ఎరుగని ఇతర దేవతలను ఉన్న స్థలంలో మీరు ఎరుగని కార్యములను పెట్టుకోండి. దేవతలను వదిలిపెట్టి కార్యములు, మీరు ఎరుగని కార్యములు. మీ మధ్యలో ఒకడు లేచి, వాడు ప్రవక్త గాని కలలు కనువాడు గాని, మీ మధ్యలో ఒకడు లేచి మీరు ఎన్నడూ వినని మీరు ఎన్నడూ ఎరుగని కొత్త కార్యములు ఒకవేళ మీ ఎడల చేస్తే వాని మీరు నమ్మకూడదు. హల్లెలూయా. మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఈ వాక్యం? నాకు అర్థమైంది. అవట్లేదు, నేను మిమ్మల్ని పరీక్షించడానికి మీ వద్దకు వస్తాను. ఏం పరీక్షించబోతుందంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నేను పరీక్షించబోతాను. ఇది ఎవరు చూసుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమించే వారే చూసుకుంటున్నాడు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళే, వాళ్ళు దేవుడు ఎరగని వాళ్ళు కాదు, వారు దేవుడు గుర్తిరగని వాళ్ళు కాదు, దేవుడు అంటే తెలియని వారు కాదు, దేవుడిని తెలిసిన వాళ్ళే, ప్రభుని అనుసరించిన వారే. వారి అందుకే ప్రభు చదువుతాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు లేదో నేను పరీక్షించబోతున్నానని ప్రేమించుతున్న వారిని చూసి అడుగుతున్నాడు. అసలు ఎందుకు అడగవలసిన అవసరం వచ్చింది అంటే మీ మధ్యలో
ఒక ప్రవక్తయో గాని కళ్ళు కనువాడు గాని ఇంకోటి చెప్పాలంటే ఏదో ఒక సైతాను మీ మధ్యలో లేస్తాడు. వాడు లేచి మీకు తెలియని కొన్ని కొత్త కార్యాలు వాడు మీకు నేర్పిస్తాడు. మీరు ఎరుగని కార్యాలు వాడు మీకు నేర్పిస్తాడు. దేవుడికి ఇరుట్టమైన కార్యాలు మీకు నేర్పిస్తాడు. కొన్ని తంత్రపు కార్యాలు మీ ఎదుట చేస్తాడు. వాడు మీ ఎదుట కొన్ని తంత్రపు కార్యాలు మహత్కార్యములు చేసినప్పుడు మీరు వాడే మాట వినకూడదు. ఇంతకు ఎన్నరో లేదో అని పరీక్షించేదానికి మీ వద్దకు రాబోతాం అన్నాను. అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము దేవుని ప్రేమిస్తున్నాం కానీ అయినా మనల్ని పరీక్షించడానికి ఎందుకు వస్తున్నారంటే కొంతమంది మనల్ని దిశదిద్దుతూ ఉన్నారు. కొంతమంది చెడు బోధలో మనల్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మనము ఎరుగని మా కార్యాలు, కొంతమంది మనకు ఎప్పుడు మన జీవితంలో జరగని విషయాలు మనం దారితీస్తున్నారు. మనల్ని చిన్న మాట చెప్తాను శుభ సందర్భంలో జాగ్రత్తగా. ఒకరోజు మన గత సంవత్సరంలో 2021 అనుకుంటాను 21 మన ఆల్బమ్ రిలీజ్ అయింది దీనస్థితిని మార్చిన కృప. అప్పుడు క్షమించండి, చర్చి యానివర్సరీ మీటింగ్ జరిగింది. మీరు అందరు కూడా వచ్చున్నారు అనుకుంటా, వచ్చారు యానివర్సరీ మీటింగ్కి వచ్చారులే. వ్యాన్లో వచ్చి నేను కదా బుక్ చేసింది వ్యాన్, నాకు ఎందుకు తెలియదు. ఏమి అర్హులేండి మీరు వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటే నేను మిమ్మల్ని లారీ ఎక్కించేదానికి వ్యాన్ ఎక్కించేదానికి వచ్చా గ్రౌండ్కి. మిమ్మల్ని ఎక్కించేసి సోలింగల్లూరు వాళ్ళని పంపించేసి సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపించేసి నేను చర్చి దగ్గరికి వెళ్తాను. వెళ్తూ ఉంటే నాన్నగారు ఒకరిని పట్టుకుని భయంకరంగా తిడతా ఉన్నా అక్కడ చర్చి దగ్గర. ఏమన్నాడంటే పదే పదే ఏమన్నాడు, ఇదిగో కొత్త విషయాలు చేస్తున్న చర్చిలో నువ్వు, ఈ సహవాసంలో కొత్తగా ఉంది వ్యవహారాలు, ఇవన్నీ పనికిరావు, తాడ తీస్తాను, కొత్తగా ఉంది, ఎప్పుడు జరగని విషయాలు చేస్తా ఉన్నామని అరుగుతా ఉన్నా. పదే పదే ఈ మాట రిపీట్ అవుతా ఉంది. అసలు ఏం చేశాడు అయ్యడు అని చెప్పేసి పక్కన వాళ్ళు అడిగితే ఆ డబరాలు డేక్షలో అన్నం పక్కన పెట్టి పీసులు ఎత్తుకులాడుతా ఉన్నాడంట. ఒట్టి పీసులు మాత్రం ఎత్తుకులాడి ఒక బేసిని చేస్తా ఉన్నాడంట. అది చూసి తిట్టాడు. ఎందుకంటే మనం మాత్రం ఆరాటపడేవాళ్ళం కాదు కదా, ఇది కొత్తగా ఉంది, ఇది ఈ పీసులు కొరకు కొట్టుకులాడుకునేది కొత్తగా ఉంది ఈ పరిచర్యలో, ఇక్కడ అటోళ్ళు లేరు, కొత్త విషయాలు నేర్పుతూ ఉన్నావు, ఇది అనవసరమైన విషయాలు మా పరిచర్యకు అని చెప్పి తిట్టిలా కదా వెళ్ళిపోయేసాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మనం ఒక మార్గం నడిపించబడుతూ ఉన్నాం, ఒక సహవాసం నడిపించబడుతూ ఉన్నాం, ఒక మార్గం మనం నడిపిస్తూ ఉన్నాడు. అయితే మన మధ్యలో చెడు మార్గములు నడిపించే, కొత్త మార్గములు నేర్పించే, ఎరుగని మార్గములలో మనం నడిపించాలనే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ప్రవక్తల మధ్యలోనే లేస్తారు, ఆ కలలు కనువారిలో నుండే లేస్తారు సాతానుడు. నా ప్రియులరా, వాడు మీ ఎదుట మహత్కార్యములు చేస్తాడు, వాడు మీ ఎదుట సూచక్రియలు చేస్తాడు, అయితే మీరు వాడిని వినకూడదు. ఇంకో మాట చెప్పాలంటే మీకు అర్థమైందంటూ మనలను నడిపించే నాయకుడు తప్ప ఇంకా ఎవడు ఏ మాటలు చెప్పినా వినకూడదు. మీకు ఆ మాట నేను క్లారిటీ చేస్తాను, చదవండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యం. ఎట్టండి ఆ తమిళ చదువు ఆ మాట, ఎన్ మగనే పాదిగలు ఉనక్కి నయంగాచినాను నీ సమ్మతి కాదే. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, దుర్మార్గపు మార్గములో నిన్ను నడిపించాలని ప్రయత్నాలు చేస్తారు. వాడు ఆలోచనలు తంత్రములుగా ఉంటాయి, కొన్ని కార్యాలు ఎదురు చేస్తాడు, కొన్ని సూచక్రియలు ఎదురు చేస్తాడు, అయితే నీవు వాటిని
నమ్మకూడదు. ఈ రోజులలో మన భక్తే ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు మన మందిరాలలో జరుగుతున్న ఆరాధనలు అన్ని ఫ్యాషన్ అయిపోయినాయి. మన ఫిలదెల్ఫియాల కాలేజీలో ఇప్పుడు దాకా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్య చాలా జనం ఉండే మందిరానికి ఆ మధ్య వెళ్ళా ఒక 2017 వెళ్తే జనం నిండిపోయారు. అప్పుడు ఈ మధ్య వెళ్ళా 2022లో వెళ్ళా. వెళ్తే మొత్తం కుర్చీలు వేసావు, కుర్చీలు వేసి ఉన్నారు. ఆ జనం అంతగా అంత జనాలు లేరు, అప్పట్లో ఉన్న జనాలు లేరు. అప్పుడు జనాలు కింద కూర్చుంటేనే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కుర్చీలు వేసారు, పెద్ద కుర్చీలు వేస్తే సమయం స్థలం ఆక్రమించేస్తుంది కదా. అంత స్థలము ఆ కుర్చీలలో కూడా జనాలు లేరు. ఏంది పాస్టర్ గారు అని అడిగా. అని అంటాడు, వాళ్ళు ప్రార్థన రాకపోతే ఏమయ్య గారు, అందరూ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు లైవ్లో అన్న లైవ్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నారని ఈ పాస్టర్ సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు రాకపోతే ఏమిలే, ఇట్టాడు సేవకులు గారు ఉంటే కొంప మునిగిపోతుంది. అసలు దేవుని మందిరంలో ప్రభుని ఆరాధించే ఆ ప్రసన్నత, ఆ అనుభవం యూట్యూబ్లో వస్తుందా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవని నాకు ఇచ్చుటకును పాదాల నుండి ప్రతిష్ఠించుటకును. పాదాల నుండి ప్రతిష్ఠించుటకును నీవే రాకపోతే నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీతోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజాని సన్నిధిలు నేను ప్రాణయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవత్వం ఏంటంటే యూట్యూబ్లలో ఆరాధనలలో పాల్గొంటున్నామని అంటున్నా. ఒకప్పుడు ఉన్న భక్తి ఈ రోజులలో ఉందండి? ఒకప్పుడు ఉన్న ప్రార్థనా జీవితం ఈ రోజులలో కనిపిస్తుందా? ఒకప్పుడు ఉన్న వైరాగ్యాలు ఈ రోజులలో కనిపిస్తున్నాయా? లేవే. అన్ని మారొచ్చు, కానీ కొన్ని విషయాలు మారకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ప్రపంచం పోతుంది కదండి, సొసైటీ మారుతుంది కదండి, మనం కూడా మారాలి కదండి, క్రిస్టియానిటీ కూడా మారాలండి. క్రిస్టియానిటీ మారకూడదు. ఒక ఆమెన్ చెప్పరా మీరు? నాకు వాళ్ళ మీద కోపం అంతా మీ మీద కొంతమంది మళ్ళీ నాకు కొంతమంది మీద అంత కోపం ఉంది. ఎందుకు జనాలు భంగం చేస్తున్నారు? సత్యం ఎందుకు దాచుతున్నారు? వాళ్ళకి లాక్డౌన్లలో యూట్యూబ్లలో అలవాటు అయిందని చెప్పి అదే పాటిస్తావా? లాక్డౌన్లలో అప్పుడు వసతులు లేవు, సంఘాలు తెరవకూడదు, మందిరములలో జనాలు కూడుకోకూడదు, కాబట్టి లాక్డౌన్ పెట్టారు, సంఘాలు మూసేశారు. కాబట్టి అప్పుడు యూట్యూబ్ వేరే మార్గం లేదు కాబట్టి సరే ఇట్టన్న దేవుని వాక్యం పెట్టారు, యూట్యూబ్ పెట్టారు. ఇప్పుడు ఏమొచ్చింది సాగు? వచ్చి పడిపోయింది దానికి ఏమేడా? ఒక ఆమెకు ఒక పాస్ పది చెప్తున్నా, అమ్మా యూట్యూబ్ అమ్మా ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకి అమ్మ దగ్గర రామ్మా అంటే, పాస్ గారు యూట్యూబ్లోనే నాకు ఆత్మ వచ్చేస్తాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద మండును కాక అన్నాడు పాస్. యూట్యూబ్లో ఏమో టీవీలో పెట్టుకుంటాడు, ఏమో కిచెన్ రూమ్లో తాలింపు పెడతా ఆమె ఉద్దిపప్పుని ఆ వేలు వేసిందంత మొహం మీద పడి నూనె అంత. ఈ పాస్ పోయి ఆత్మ బలే మండినట్టుందే అనడంట. కొన్ని విషయాలు మనలో మారకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
కొన్ని కృత మార్గములో మనల్ని నడిపిస్తారు. మనం ఎన్నడు కననిది ఎన్నడు విననిది మనకు తెలియని ఎరుకని మార్గములో మనల్ని నడిపించి మన భక్తి జీవితాన్ని పతనము చేయాలని ప్రయత్నాలు చేస్తారు. మన జీవితాలలో ఏదన్నా మార్చు, నీ డ్రెస్ కోడ్ మారొచ్చు, నీ ఉద్యోగం మారొచ్చు, నీ చదువు మారొచ్చు, నీ వ్యాపారం మారొచ్చు, కానీ భక్తి జీవితం మాత్రం మారకూడదు. హల్లెలూయా. 1990లో నేను పుట్టా. నాకు అప్పుడు ఎవరు తల్లో ఇప్పుడు కూడా ఆమె తల్లి మారిందా? పుచ్చు 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 అన్నద్దా నేను ఎన్నిసార్లు చెప్పేది, నోరు తెరిచి స్పష్టంగా చెప్పండి. అప్పుడు నాకు 30 ఏళ్ళ క్రితం నాకు ఎవరు తల్లో ఇప్పటికీ ఆమె తల్లి మారలేగా. అప్పుడు నా పేరు దయానిధి, ఇప్పుడు మారలేదుగా. కొన్ని విషయాలు మన జీవితంలో మారకూడదు. అందులో ఆత్మీయ జీవితంలో నిన్ను నడిపించిన మార్గముల నుండి నువ్వు ఎప్పుడు మారకూడదు. ఏమండి ఆ బోధండి ఈ బోధండి అదండి, ఐఎమ్ సారీ కొన్ని చెప్పాలి. ఆ మధ్య ఒక అతను ఏం చేశాడంటే, మీరు మీరు మీ బోధంతో తప్పు అన్నాడు. ఏం తప్పు రాన్న, విశ్రాంతి దినం ఎప్పుడు అన్నాడు. ఎంత విశ్రాంతి దినం ఎప్పుడు మీరు చెప్పండి? ఆదివారం తల్లుల్లా, విశ్రాంతి దినం శనివారం. వాస్తవానికి 7వ దినం శనివారం, ఆదివారం మొదటి దినం, 7వ దినము విశ్రాంతి దినం శనివారం. శనివారమే అని నేను చెప్పే శనివారమే అండి అన్న. మరి శనివారం ఉంటే మీరు ఎందుకు ఆదివారం చేస్తాను, గవర్నమెంట్ హాలిడే ఇస్తారని ఆదివారం చేస్తానరా, అది తప్పు అని అన్నాడు. అంటే మన సంఘంలో ఎదిగినోడే, నేను చెప్పాను ఏం జరిగింది ఎందుకురా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఏమైంది అంటే, లేదు పలానోడు వచ్చాడు నాకు సత్యమంతా చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇరు నువ్వు కూడా సత్యమే చెప్పింది, దాన్ని కొన్ని మార్పులు ఉన్నాయన్నాడు. నేను చెప్పాను అరే నిన్ను కానీ దేవుడు నిజంగా ఆ సహవాసంలోనే రక్షించుకోవాలి అని కానీ ప్రభు సంకల్పం అయి ఉంటే నిన్ను అక్కడికే తీసుకెళ్ళి ఉంటుందిగా, మరి ఏడికెళ్ళి తీసుకొచ్చి నిన్ను. నీ పైన దేవుడి సంకల్పం ఏంటి, నీ పైన దేవుడి ఉద్దేశం ఏంటి, ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఈ సంఘం ద్వారా నువ్వు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, పరిపూర్ణత చెందాలి, ఆయన రాకడకు సిద్ధపడాలన్నది తండ్రి చిత్తమైంది కాబట్టి అది నడిపించాడు. మధ్యలో ఎవరో వచ్చారని, మధ్యలో ఎవడో ఒక ఆలోచన చెప్పాడు, మధ్యలో ఏదో ఒక బుర్రకథలు చెప్పాడని ఈరోజు అసలు కన్న తల్లి సంఘాన్ని నువ్వు అమలకరంగా మారుస్తున్నావు, ఇది ఇది చాలా శాపం అని చెప్పి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మన విషయాలు మన జీవితంలో కొన్ని మారకూడదు. మన తల్లి ఎంత మనకు మారదో, మన పేరు ఎంత మనకు మారదో, అలాగనే నీ భక్తి జీవితం కూడా దేవుని మీద నువ్వు పెట్టిన ప్రేమ కూడా మారకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారితే ఏమవుతాయో ఏం జరుగుతుందో చెప్పాను. మారితే దేవుడు మన నడిపించిన ఆ మార్గముల నుండి ఎవడో చెప్పిన ఆలోచన తీసుకొని కానీ మారితే ఏం జరుగుతుందో చెప్పిన ఒక 2 మాటలు చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాదు 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. అందుకు స్త్రీ, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పంతో అనిను. అందుకు సర్పము, చూశారండి తలపైకి ప్రభు నడిపించిన మార్గం మీద ఆదాబాబుని ఏ మార్గం నడిపించాడు,
మీరు ఈ ఏదేను తోటలో ఉన్న ఫలములలో దేనినైనా మీరు తినండి. మీకు సర్వాధికారం, మీరు దేనినైనా తినవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళవచ్చు. అయితే ఈ చెట్టు ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు చోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు, దానిని తినకూడదు, దానిని ముట్టకూడదు. ప్రభు ఏమన్నాడు? ఒకవేళ అది కానీ మీరు ముట్టితే, ఒకవేళ అది మీరు తింటే, అది తిను తినమన మీరు చస్తారు అని అన్నారు. ఇది ప్రభు నడిపించిన మార్గం. వీడు మధ్యలో ఉండు, ఒకడు మధ్యలో ఎవడు? సాతాను గాడు. వాడు వచ్చాడు. మీరు చూడండి, వాడు మాట దేవుని మాటకు అట్లనే వ్యతిరేకంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది తిను తినమన మీరు చావరు. అదే దిత్యోపదేశ కారణంలో ఇప్పుడు నేను చూపించిన వాక్యం. ఇకో మధ్యలో ఒకటి లేస్తాడు, ఒకడు వాడు కొన్ని తంత్రాలు మీ మధ్యలో చూపిస్తాడు, వాడు కొన్ని సూచక్రియలు మీ మధ్యలో చేస్తాడు, కొన్ని మహత్కార్యాలు మీ మధ్యలో చేస్తాడు, మిమ్మల్ని మీరు ఎరుగుని తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. మీరు ఆ మాటలు వినకూడదు, ఆ మార్గంలో నడవకూడదు. అందుకే ఎవడు వచ్చి మీ దేవుడి మీద మీకున్న ప్రేమను గలిపిలి చేశాడేమని, ఎవడు మీ మీద మీరు దేవుడి మీద పెట్టిన ఆ భక్తి ప్రార్థన జీవితాన్ని ఎవరు నాశనం చేశాడు అని మీ మధ్యకి ఆయన వస్తారంట మిమ్మల్ని పరీక్షించేదాన్ని. ఇప్పుడు ఆదాము అవని దేవుడు వీడు తప్పుడు మార్గంలో ఒకడు వస్తారని తెలిసే ముందే చెప్పాడు ఆ మాట. ఏమని? ఇదిగో ఇది తినకూడదంటే చాలదు అక్కో, ఇది తినకూడదు అంటే చాలదు. ఏమన్నాడు ప్రభు? ఒకవేళ అది తింటే మీరు చస్తారన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకడు ఈ మార్గం చెప్పేవాడు ఒకడు వస్తాడు, ఈ తప్పుడు మార్గంలోకి లాగేవాడు ఒకడు వస్తాడు, మహత్కార్యములు చెప్పేవాడు ఒకడు వస్తాడు, కొన్ని సూచక క్రియలు మీ మధ్యలో చేస్తాడు, కొన్ని మీ కంటికి ఇంపైన కార్యాలు వాడు చూపిస్తాడు. కానీ మీరు ఆ మాటలు వినకూడదు. కానీ ఆదాము అవ్వ ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాట మార్గము కంటే, దేవుడు చెప్పిన మాటల కంటే, ఆయన నడిపించిన మార్గము కంటే, వీడు చెప్పిన మార్గము, ఈ నడిపించిన మార్గము వీళ్ళకి చాలా ఇంపుగా అయిపోయింది, వీళ్ళకి చాలా సంతోషం అయిపోయింది. మొదటగా శాపం మాట ప్రారంభించింది. ఇది మన మానవుడు జీవితంలో శాపం ఎట్టొచ్చిందంటే ఇది అక్కడ ప్రారంభించింది. ఎందుకనంటే ఎరుగని మార్గంలో ఒకరిని నడిపిస్తాడు, అది ఎనకూడదు వాళ్ళు ప్రభు చెప్పిన వాళ్ళు. అదే ఏదైతే ప్రభు చేయొద్దనడో అదే వాళ్ళు చేశారు. ఎవడ మాట అయితే వినొద్దనడో దాన్నే విన్నారు. ఎవడు ఏ తంత్ర ప్రక్రియను చూపిస్తాడో దానికి మీరు లొంగిపోకూడదు, లోబడిపోకూడదు. ప్రభు ముందుగా హెచ్చరించిన మళ్ళీ అదే మాట లోబడిపోయారు. ఏదేను తోట నుంచి తరమ పడ్డారు. ఇతను కూడా ప్రభు అన్నాడు, నేను మీ వద్దకు రాబోతున్నాను, మిమ్మల్ని పరీక్షించేదానికి రాబోతున్నాను. మీరు నిజంగా నా మీద పెట్టిన ప్రేమ ఇప్పటికీ ఆ ప్రేమ మీలో ఉందా, లేకపోతే ఆ ప్రేమలో ఏదైనా మార్పు వచ్చిందా, పరీక్షించబోతున్నాను ఈ పూట నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన భక్తి మనకు చాలా విరక్తిని కలుగ చేస్తుంది, మన మార్గం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ మధ్య ఒక కుటుంబానికి ప్రార్థన చేసి పిలిచారండి. మన సంఘస్థులు కాదు, వేరే సంఘానికి వెళ్ళేవారు. పిలిస్తే సరే చెప్పి నేను ప్రార్థన అయిపించుకొని వస్తానులేండి, ప్రార్థన ఉంది ఇప్పుడు రాలేనులే అని చెప్పేసి ప్రార్థన అయిపించుకొని వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఆ అంకుల్ ఆంటీ గారు కాఫీ వాళ్ళు వాళ్ళ కుమారుడు ఏదో బయట దేశం పోతుందంట, అందుకని ప్రార్థన చేస్తాను రమ్మన్నారు. సరే వెళ్ళాను. సరే ప్రార్థన చేయించేసి వాళ్ళని పంపించేస్తే నేను కూర్చొని ఉన్నాను. సరే అయ్యా భోజనం అరేంజ్ చేస్తాను, తినేసేయాలంటే సరేలే అని చెప్పాను. సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి పాస్టర్ గారు మీరు ఎందుకు పాస్టర్ గారు 2 గంటలు 3 గంటలు ఎందుకు పెడతారు ప్రార్థన, మీరు కష్టంగా ఉండదా, జనాలకు నడుము లిప్పులు తీసిపోదా అని అన్నారు. మీకు ఎన్ని గంటలు చెప్పి ప్రార్థన అని అడిగింది. ఆయన అన్నాడు, మనకు అట్టంతా కాదు, ఇంకెట్ట 20 నిమిషాలు అయితే ఎక్కువ అన్నాడు.
ఏంటి ఆరాధన మొత్తం 20 నిమిషాలంటే ఎక్కువ అది 20 నిమిషాలు చాలా కష్టపడిపోతున్నాం 20 నిమిషాలకే మీరు 3 గంటల సేపు పెడతారు ఎట జరుగుతుంది 20 నిమిషాలే కష్టపడి ఏమండి మా ఊళ్ళో రెండు పాటలు పాడితే 20 నిమిషాలు అయిపోద్ది అవునా కదా ఒక పాట 10 నిమిషాలు వేసుకున్నా 2 నిమిషాలకి 20 నిమిషాలకి రెండు పాటలు సరిపోతాయి మీరు ఇరవై నిమిషాలు ఎట్లా అయిపోతారు నేను ఆరాధన అండి అంటే ఏం లేదండి పాస్టర్ గారు వస్తారు ఒక పాట పాడతాడు ఆయనే పాడతాడు ప్రార్థన చేస్తాడు ఆయనే పాట పాడతాడు ఒక వాక్యం చదివిస్తారు కానుకలు పాడతారు చివరి ప్రజెస్ అయిపించేస్తారు మీరు ఇంక వాక్యం వివరించరా అబ్బాబ్బే ఆయన అంత వివరణ ఆడే ఉండాల అది చదువుకోమంటారు ఇంటికి పోయి ఆయన అన్నాడు అందుకే పాస్టర్ గారు మీ సంఘంలో ఉండే వాళ్ళు ఒక వారం వచ్చి ఒకరు రారు మా సంఘాలు నిండిపోతాయి చూడు మీరు కూడా ఆరాధన పెట్టి చూడండి మీ సంఘాలు నిండకపోతే నా పేరు నేను మార్చుకుంటాను ఎట్ట పెట్టమన్నాడు 20 నిమిషాలు అమ్మా మీరు కూడా పెడితే బాగానే ఉన్నట్టు అంటారే అమ్మో నేను అలివిగాను అండి అంటే ఫ్యాషన్ క్రిస్టియానిటీ అది ఫ్యాషన్ ఉంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ మధ్య ఒక యవనస్తులు పుడిగి నన్ను పిలిచారు మీరు ముందే చెప్పారు మర్రా చెత్త సందర్భాన్ని బట్టి ఒక యవనస్తులు పుడిగి నన్ను పిలిచారు వర్తమానం అందించడానికి సరే వస్తానని చెప్పారు పాస్టర్ గారు మీరు ఎట్టొస్తారు అని అడిగారు ఫోన్ చేసి ఎట్టొస్తారు ఏందండి బైక్ ఉందని బైక్లో వస్తానన్నా ఆ బైక్లో వస్తారా సరే ఓకే మళ్ళీ ఫోన్ చేసి మరి ఎట్లా వస్తున్నారని ఎట్లా వస్తున్నారు ఏందన్నా మీ అడ్రస్ నాకు పంపారు అడ్రస్కి వచ్చేస్తాను వచ్చి ఫోన్ చేస్తాను అంటున్నా సార్ నిజంగా ఎట్లా ఎట్లా వస్తున్నాయి ఎన్నిసార్లు చెప్పేది ఇట్లే వస్తున్నాను నేను బైక్లో వచ్చేస్తాను నేను ఒక బ్రదర్ వస్తాను కాదు ఏం డ్రెస్ చేసుకుని వస్తున్నారు అని అడిగాను ఏం డ్రెస్ చేసుకుని వస్తున్నారు నేను చెప్పాను ఏమండి 10 సంవత్సరాల నుంచి మీరు చూడట్లేదా ఏం డ్రెస్ వస్తున్నాను ఇంకా ఆ డ్రెస్లో వస్తాను అదే అదే ఇది యూత్ మీటింగ్ ఇది ఇది యవనస్తులు కూడింగ్ పాస్ గారు అందుకని అందుకని ఏం చేయమన్నంటే 2 రోజులు కూడి కదా ఒక ఫస్ట్ రోజు ఒక ఆయన వచ్చాడు ఆయన ఎర్ర సొక్క పసుపు కలర్ కోటు జిగుజుగుజుగుని మెరత్తా వచ్చే జనాలు యవనస్తులు అంతా ఆకర్షించబడిపోయినారు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు అందరూ మరి మీరు కూడా అట్లా ఏమన్నా అంటే గోప పగిలిపోతారు మీరు కూడా అట్లా కోటు సూట్ చేసుకుని జిగిజిగిజిగిని వస్తే జనాలు ఆకర్షించిపోతారు మీటింగ్ సక్సెస్ అయిపోతుంది అన్న నేను చెప్పాను అరే సామే నేను ప్రతిష్ఠించుకున్నాను రా ఉడిపీట ఎక్కుతున్నప్పుడు తెల్ల బట్టలు తప్పక ఇంకే బట్టలు వేసేది లేదని నా దేవుడిని సమర్పించుకున్నా ఈరోజు నువ్వు పిలుచుకుంటున్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చేదాని కొరకు సమర్పణ బాగొట్టుకుంటానా అవసరమే లేదని చెప్పేసి మానేశా నువ్వు వేరేవాడిని అట్లా జిగుజుగుజుగు నేర్చుకునే వాళ్ళు కొంతమంది పిలుచుకుని వాక్యం చెప్పి అయిపించేసి అయిపించి నాకు నా గురించి చెప్పాడంట ఆయన ఆయనకేంటి అంత పోసేయండి ఆయనకి సరే వత్తరేమో ఒక 5 వేలు కానికి ఎంత పోయిందిగా పోవాలి పోతే పోనీరా నాయన నీ 5 వేలు కొరకు నా ప్రతిష్టత బాగొట్టుకుని నేను నా సమర్పణ బాగొట్టుకుని నేను అంటే వాళ్ళు దానికి చెప్పే జవాబు ఏంటంటే ఈరోజు ట్రెండ్కి తగినట్లు ఉండాలండి పాస్టర్లు కూడా అదే ఉండకూడదని ప్రభు చెప్పేది ఇప్పుడు ట్రెండ్కి తగినట్లు ఉండాలండి ఇప్పుడు యవనస్తులు ఎట్లుంటే ఆకర్షించబడతారో దానికి తగినట్లు సేవకులు కూడా మారాలంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు ఆత్మీయ జీవితంలో మారకూడదు ఇక్కడ దేవుడు చెప్పాడు ముందుగానే ఆ చెట్టు ఫలమును తిన్నా దాన్ని ముట్టినా నువ్వు చావనే చస్తావని కానీ ఒకడు వచ్చాడు వేరొక మార్గంలో తప్పుడు మార్గంలో తప్పుడు బాధ చేస్తున్నారు అది తింటే మీరు చావనే చావరు నా ప్రియులారా మీరు గమనించండి ఆ తప్పుడు మార్గము ఎక్కడికి దారి తీసింది తెలుసా మానవ జన్మానికి శాపాన్ని తెచ్చిపెట్టేసి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మానవ జన్మే శపించబడే స్థితికి మార్చబడతారు రెండవ మాట చూపిస్తాను చదవండి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 2:10 న్యాయాధిపతుల గ్రంథం 2:10
రెండవ అధ్యాయం 10వ వాక్యం. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినండి మీరు. చూశారండి, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు ఏం పుట్టించారంటండి? కోపము పుట్టించిరి. చెప్తాను వినండి, ఇశ్రాయేల్ మధ్యలో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న 12 గోత్రముల వారిని యేసు ప్రభు వారు ఆ బానిసత్వ దేశంలోంచి వెలుపలకు నడిపించారు. కొన్ని మార్గ మధ్యంలో కొన్ని అడుగులు జరిగినా, కొన్ని అడ్డురాలు ఎదురైనా, మొత్తం మీద ఈ ఐగుప్తు దేశంలో ఉన్న వారు కనాను దేశంలోకి చేర్చబడ్డారు. అయితే వీళ్ళు కొన్ని మార్పులు జరగవచ్చు, కానీ దేవుడిని మాత్రం వీళ్ళు విడిచిపెట్టాల. నా వైపు చూడండి, దేవుడిని మాత్రం వీళ్ళు విడిచిపెట్టలే ఇశ్రాయేలు. నా ప్రియులారా, మీరు గమనించండి, అయితే ఇలాంటి ఇశ్రాయేలు పితరులు నడిపించుచున్న మార్గంలో ఒక సంతానం పుడుతున్నారు. అంటే ఒక సంతానం, నెక్స్ట్ జనరేషన్, అంటే తర్వాత తరం. మనకు అర్థమైన తర్వాత తరం. ఇప్పుడు నేను, మా నాన్నగారు ఒక తరము, నేను ఒక తరము, నా పిల్లలు ఒక తరం. అట్లా ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నడిపించబడిన తర్వాత కొన్ని తరాలు వచ్చాయి. ఆ తరములలో యెహోవాను అనుసరిస్తూ నడిచిన ఇశ్రాయేలు మధ్యలోనే, వారి కడుపులలోనే యెహోవాని ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. యెహోవాని ఎరుగని ఒక తరం ఒకటి పుట్టగా, ఆ పుట్టిన వారు యెహోవాను విసర్జించి అన్య దేవతలను పూజించడానికి మొదలుపెట్టారు. పిల్లరా, మీరు గమనించండి, ఇప్పుడు మన దేవుడు ఎవరండి చెప్పాలి? మన దేవుడు ఎవరు మీకు అదే తెలియదా? ఎవరండి మన దేవుడు? మరి అది చెప్పేదానికి శుద్ధి ఎందుకో? మన దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఎవరు? యేసు దేవుడు ఎవరు? మీ తల్లిదండ్రులకి ఎవరండి? యేసు ప్రభు. మీకు ఇప్పుడు మీ పిల్లలకు మీరు చెప్తున్నారు లేదా మాట, ఒరేయ్ మన దేవుడు యేసు ప్రభు, మన దేవుని సంఘంలో మనం సభ్యత్వం కలిగి ఉండాలి, మన దేవునికి యథార్థం అని చెప్తున్నారు లేదా? చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్పలా, తల్లిదండ్రులు తన పిల్లలకు చెప్పలా, పితరులు తన తరం వారికి చెప్పలా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, దేవుని యెహోవాని ఎరుగని తరం ఒకటి పుట్టెను. అంటే వారికి దేవుడే తెలియదు. వీళ్ళెవరు? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు సంతానం. దేవుడు ఇన్ని మహత్ కార్యములు చేసినా, ఇన్ని సూచక్రియలు చేసినా, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు చేసినప్పటికీ కూడా వీరిలో ఎందుకు దేవుడిని ఎరుగని తరం ఒకటి పుట్టి, అది పుట్టింది మాత్రమే కాకుండా ఆ పుట్టిన వారు అన్య దేవతలను పూజించేదానికి, అన్య దేవతలను ఆరాధించేదానికి, వారు ఆ దేవతలకు నమస్కరించేదానికి మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పాలిగా, ఇతరులు చెప్పాలిగా, తల్లిదండ్రులు చెప్పారే ఇది మంది కాదురా, ఇది ఈ మార్గం మంది కాదు, ఎక్కడ నేర్చుకున్నారు, విగ్రహాలు ఎక్కడ పూజిస్తున్నారా, మనలో లేదు అది, మన వంశంలో లేదు అది,
నేను గాని మా నాన్న గాని మా తాత గాని లేము మీకు ఎక్కడ పుట్టింది ఇది అని చెప్పొద్దు చెప్పల మనకు దేవుడు సత్తారం ఇచ్చి ఎందుకో తెలుసా దేవుడి యొక్క నామము మహిమ పరచబడాలని దేవుని యొక్క రాజ్యము కట్టబడేదాని కొరకు దేవుడు మనకు సంతానం ఇచ్చేది ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుడు నీకు గర్భఫలం ఇచ్చిన తరువాత వారికి నువ్వు చెప్పాలి ఆ పిల్లలకు చెప్పాలి మన దేవుడు యేసయ్యా వీళ్ళు చెప్పాల కాబట్టి ఆ ఇశ్రాయేల్ నుండి దేవుడిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించి వారి కొరకు దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ఫరో రాజ్యమును సర్వనాశనం చేసి ఎరికో గోడలను కూల్చి యోర్దాను నదిని పాయలు చేసి మారాను మధురంగా చేసి ఇన్ని అద్భుతాలు దేవుడు వారి పట్ల చేస్తే వారి తరము వారికి అది చెప్పలేవారు మీరు మీ పిల్లల కథలు చెప్తారా లేదా చిన్నప్పుడు చిన్నప్పుడు మీరు జరిగిన కథలు నాకు చాలా ఇష్టం అప్పట్లో నేను చిన్నగా స్కూల్ చదివేటప్పటి నుంచి కూడా ఆ నాన్నగారు పరిచర్యకి వెళ్ళి లేటుకు వస్తారు కదండి అప్పుడు బైక్లు వసతులు ఏం లేవు కాబట్టి అప్పుడు పడుకొచ్చిన పూరి గుడిసి అప్పట్లో నిద్ర రాదు సరిగా అప్పుడు అమ్మ దగ్గర చెప్తుండే అడుగుతుండే వాళ్ళు మా చిన్నప్పుడు మీ కథలు చెప్పమానంట మీరు ఏం చేశారు అప్పట్లో మీరు సండే క్లాస్లో ఏం చేశారు సో స్కూల్లో ఏం చేశారు ఈ కథలన్నీ చెప్పు నాయన కథలు చెప్పు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటే అవి ఎంత నిద్రపోతుంది ప్రతిరోజు మేము నిద్రపోయేదానికి అదే సూత్రం ఇప్పుడు ఈ రోజులలో మీరు చెప్తున్నారు లేదా ఈ రోజు అంత టైం లేదు ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు ఏమో బిడ్డ మనుషుల మీద అటు పక్క తిరుగుకొని ఆమె నొక్కుంటే ఏమో ఇటు పక్క నొక్కుని నొక్కితే ఈ మధ్యలో పడుకు ఈ నొక్కితే ఏం కథలు ఇప్పుడు అవి ఇనే కథలు అయ్యే వింటారు ఇప్పుడు ఆ కథను మేము చిన్నప్పుట్లో ఎంత కథ ఇంకా ఆపు చుట్టి ఆపు అంట ఆ చిన్న చెప్పుకుడు కథలు ఈ రోజులలో మీకు కాదు ఇప్పటికీ నాకు అది ఇష్టం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా నాకు ఇప్పటికీ ఇష్టం మన ఆంధ్రాకి వెళ్ళి అప్పట్లో మనవాళ్ళు చేసే కార్యాలన్నీ నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా నేను ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు ఆ బస్సులు వెళ్ళేటప్పుడు ఆ చిన్న చిన్న ఇల్లు రోడ్డు పక్కన ఉంటాయి ఆ చిన్న బుట్ట బుట్ట లైట్లు తగిలిచ్చి ఉంటాయి ప్యాడ్లతో అలికుంటారు ఆయన చూస్తే నాకు చాలా ఇష్టం అవన్నీ అట్లాంటి ఇల్లు నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా చాలా సంతోషం ఉంటాయి చూసేటప్పుడు ఆ చిన్నప్పుడు ఆంధ్రాలో జరిగిన ఆరాధనలు ఆ పండగల సమయాలలో ఉన్న ఆ కళ ఆ సంతోషం అవన్నీ వేరు అవన్నీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి నచ్చవు అవన్నీ కానీ అప్పట్లో ఇవన్నీ మనకు చెప్పారు మా పితరులు చెప్పారు ఇవన్నీ మా జయజీ నాన్న గారి చరిత్ర కూడా నేను చెప్పగలుగుతా మా జయజీ నాన్న గారు ఎంట్రాక్ చెప్పబడ్డాడు మా జయజీ నాన్న గారు అప్పుడు వచ్చేసి నాగదేవతను కొలిచేవాళ్ళు మా జయజీ నాన్న వాళ్ళ నాన్నగారు అందుకే మా జయజీ నాన్నకి నాగయ్య అని పేరు పెట్టారు మా జయజీ నాన్న గారి నుంచి ట్రాక్ మారింది మా జయజీ నాన్న గారు సొంత రక్షకుడు యేసుప్రభుని అంగీకరించినాక అక్కడి నుంచి మారింది వంశం దాని తర్వాత మా నాన్నగారు సెంట్ థామస్ మౌంట్లో ఉన్న ఐఎన్ఈసి సంఘంలో మా జయజీ నాన్న గారు ట్రెజరర్గా కొంతకాలం పనిచేశారు అక్కడ పరిచర్య చేశారు నాన్నగారు అక్కడ రక్షింపబడ్డారు అక్కడే నాన్నగారు సండే క్లాస్ యూత్ మీటింగ్లు తీశాడు దాని తరువాత పరిశుద్ధాత్మక ఆటంకంగా ఉందని దేవుని ప్రేరేపణ పరిచర్య ప్రారంభించారు ఇప్పుడు ఆ పరిచర్య శాఖకు శాఖలుగా విస్తరించింది అట్లా ఇప్పుడు ఈ చరిత్ర మీరు చెప్తారా మీ తాత చరిత్ర చెప్తారా చెప్పండి మీ నాయన చరిత్ర చెప్తారు మీరు ఎందుకులే పాస్టర్ గారు అయిపోయిన విషయాలు తెలుసుకోవాలి మన పితరులు కష్టపడిన కష్టాలు ఏమి తెలియాలి ఈరోజు ఒక పిల్లోడు ఏం చేశాడంటే ఈరోజు కానీ నిన్న వాళ్ళ నాయన్ని ఒకే పీడించి 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 50,000 రూపాయలు ఐఫోన్ తీసుకున్నాడు ఫోన్ ఐఫోన్ 50,000 రూపాయలు వాళ్ళ నాయన ఫోన్ చేసి బాధపడుతూ ఏడుతున్నాను ఈ 50,000 ఐఫోన్కి 50,000 పెట్టాడు వాడు నాకు 5 నెలల కష్టం అది ఐఫోన్కి 50,000 పెట్టాడు అని వాడు ఎందుకు నన్ను ఉండేదాన్ని తక్కువ రేట్ ఇది అన్నాడు మరి ఏందిరా నేను తీసుకుంటాను రా
పదివేలురా అని అంటే నో అది కాదు ఐఫోన్ ఐఫోన్ ఇదే తక్కువ అన్న నేను వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఒక మాట అదేం లేదన్నా మీరు ఆ రోజుల్లో ఎంత కష్టపడిండ్రో ఆ కష్టం కానీ వాళ్ళకి చెప్పి చెప్పి పెంచుంటే ఈరోజు వాడికి ఆ విలువ తెలిసేది మీరు చెప్పలే కాబట్టి వాడికి ఆ విలువ తెలియలే ఈరోజు ఆ రోజులలో మా నాన్నగారు ఎంత కష్టపడిండ్రు అనేది వాడు చెప్పగలగాలి ఈరోజు నేను చెప్తాను మా మా కుటుంబం ఎంత కష్టపడిందో నేను చెప్తాను ఆ కష్టంలో కూడా నాన్నగారు ఎట్లా సేవ చేశారు నేను చెప్తాను మమ్మల్ని పస్తు పెట్టి సేవకులను పోషించి నాన్నగారు పంపిన రోజులు ఎన్నో ఉన్నాయి నీళ్లు దాగి పండుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి మనం పస్తున్న పర్వాలేదు మన ఇంటికి వచ్చిన సేవకుడు పస్తు పోయేది మనకు ఆశీర్వాదం కాదు అది శాపం అని చెప్పి మాకు ఉన్న భోజనాలు కూడా సేవకులకు పెట్టి నాన్నగారు పంపిస్తే పస్తు పడుకున్న రోజులు ఉన్నాయి కానీ అట్లాంటి కష్టంలో అట్లాంటి కరువులో కూడా పరిచర్యలో ఎక్కడ నాన్నగారు తేడా కలగకుండా చూసుకున్నారు ఇవన్నీ చరిత్ర అండి మన పితరుల చరిత్ర ఏది తెలుసుకోవాలి ఈ తెలుసుకోకపోవటమే ఈరోజు ఎంత కష్టపాలయ్యేది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ తోవ తప్పిపోతున్నారంటే తర్వాత తరపు తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడి వారిని పెంచారో వాళ్ళకి చెప్పట్లేదు ఆ విషయాలు ఈరోజు పప్పు అన్నం చేసి పెడితే పప్ప అంటున్నారు ఆ రోజు పప్పు లేకుండా ఒట్టి అన్నం చేసుకుని ఉప్పేసుకుని నీళ్ళు అయిన రోజులు ఉన్నాయా మన పెద్దలు ఏ ప్రభుదాస్ అన్న సాగర్ అన్న రూపిన చెప్పరు మీరు పెద్దలు ఉన్నాయా లేవా అప్పట్లో దోషి కలిస్తే పండగ కాదు దోషి ఉరి దోషి తినరా దోషి చేయాలన్న అప్పుడు ఇంట్లో కాఫీ చేసామనుకో ఇంట్లో కాఫీ కాఫీ తాగరా పోయి కాఫీ తాగరా అయిపోతుంది పోరా అని అంటారు ఈ రోజులలో ఊస్ అదే బూస్ట్ పిల్లలు చెప్పని రాక ఊరే టీదారు ఆ ఊస్ ఊస్ట్ అందరా ఊస్ట్ అదే బూస్ట్ అంట ఆ రోజులలో అండి పాలు కొనుక్కునేదానికి కూడా డబ్బులు లేక మసిగాపి తాగలా టికాషన్ తాగలా ఈరోజు తాగుతారా ఏంటి ఆదివారం న్యూస్ లేకుండా టెన్షన్ అయిపోతుంది వీళ్ళు అంతలా ఉన్నా మన పితరులు పడిన కష్టాలు మనం తెలుసుకోవాలి అదనము ఇశ్రాయేలీలు ఆ తరముకి అసలు మేము నడిచి వచ్చిన మార్గం ఏంటో ఒరే ఇశ్రాయేల్ ఐగుప్తు దేశములో మేమందరం బానిసత్వంలో ఉన్నామరా ఇంచుమించు 430 సంవత్సరాలు మమ్మల్ని నిట్టూర్పులు కార్పించాడ్రా ఐగుప్తి రాజు దేవుడేరా దైవజండైన మోసేను పంపించాడు ఆ దైవజండు మోసే ద్వారా మనం విడిపించబడ్డామురా ఆ దేవుడేరా మన దేవుడు ఆ దేవుడేరా మన రక్షకుడు ఆ దేవుడేరా మమ్మల్ని నిత్య రాజ్యం నడిపించబోయాడు కాబట్టి ఆ దేవుడిని విడిచిపెట్టొద్దండ్రా అని చెప్పలే పోతారు కాబట్టి వాళ్ళు ఇష్టానికి తిరిగారు ఎరుగని మార్గం అది వాళ్ళ తరంలో అప్పుడు దాకా క్రైస్తవులు లేరు అన్న మాట్లేదు ఇప్పుడు క్రైస్తవుడు ఉన్నాడు అన్న మాట్లేదు ఎట్టయిపోయిందో చూడండి తరం తరువాత తరము ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా చూసారండి ఆ మాట ఎట్టుందో ఆ తరము వారందరూ తమ పితరుల యొక్కకు చేర్చబడిరి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఎరుగని తరము ఒకటి పుట్టగా పితరులు చెప్పల తల్లిదండ్రులు చెప్పల వాళ్ళకి కాబట్టి ఎరుగని తరం ఒకటి పుట్టింది కాబట్టి దేవుడు ఏం చెప్పి కోపించి 13వ వాక్యం చదివక వారు యెహోవాను విసర్జించి ఆ బయలులను అష్టరోత్రులను పూజించిరి కాబట్టి యెహోవా కోపగ్ని ఇశ్రాయేలుల మీద మండెను ఆయన దోచుకొను వారి చేతికి వారిని దేవుడే అప్పగించాడు వారి ఇశ్రాయేలీలను దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి
వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రుల ఎదుట నిలవలేకపోయిరి. దేవుడే అప్పగించాడు శత్రువుల చేతికి. ఎందుకంటే వీళ్ళు దేవుడిని ఎరుగని ఒక తరం. దేవుడంటే ఎవరో తెలియని ఒక తరం పుట్టింది. ఇశ్రాయేలుల కొరకు దేవుడు ఎన్ని కార్యములు చేశాడో అది గుర్తెరగని, అది తెలుసుకొనని తరం ఒకడు పుట్టింది. క్రొత్త తరం ఒకడు పుట్టింది. అందుకే ప్రభు అంటున్నాడు, అప్పట్లో నా మీద మీరు చూపిన ప్రేమ ఉందో లేదో పరీక్షించదని నేను మీదకు వస్తా. మీ పితరులుగా ఉన్న మీరు మీ పిల్లలకు నన్ను గురించి చెప్పారో లేదో, ఆ ప్రేమను వారితో పంచుకున్నారో లేదో, ఆ ప్రేమను వివరించారో లేదో నేను పరీక్షించేదని మీ వద్దకు వస్తాను. నా ప్రేమని దేవుడే పెట్టారా, ఆ పరీక్షణ చేసేదానికి ఆయన రా వచ్చేలోపు మనల్ని సరిచేసుకుని నిజంగా మనకు ఆయన మీద పెట్టిన ప్రేమ ఉందా, లేకపోతే ఎవడైనా మనల్ని దిశ తిప్పేశాడా, ఎవడైనా మార్చేశాడా, ఎవడైనా మన మార్గాన్ని తిప్పేశాడా? పరీక్షించుదాం. దేవుని కోపం మన మీద మండకుండా చూసుకుందాం. అట్టి కృప దేవుడు యావరి మందికి అనుగ్రహించునుగాక. ఆమేన్.